జగన్ అక్రమాస్తుల కేసులో జాప్యంపై గల కారణాలు చెప్పాలని సుప్రీంకోర్టు సీబీఐకి ప్రశ్నించింది. విచారణ ఎందుకు జాప్యం అవుతుందో చెప్పాలని సీబీఐకి ఆదేశించింది సుప్రీంకోర్టు. 4 వారాల్లో అఫిడవిట్ వేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. డిశ్చార్జ్ పిటిషన్ల వల్ల జాప్యం ఎందుకు అవుతోందోనని కోర్టుకు తెలపాలని సీబీఐ న్యాయవాది. రాజకీయ కారణాలతో విచారణ ఆలస్యం కాకూడదు అన్నది సుప్రీంకోర్టు ధర్మాసనం. సీఎం అన్న కారణంగా విచారణ జాప్యం కావద్దు అని జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. విచారణ ప్రక్రియ వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బెయిల్ రద్దు, మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లు కలిపి విచారిస్తాను అని చెప్పింది సుప్రీంకోర్టు. జగన్ అక్రమాస్తుల కేసులో జాప్యంపై కారణాలు చెప్పాలని సుప్రీంకోర్టు సీబీఐను ప్రశ్నించింది. విచారణ ఎందుకు జాప్యం అవుతుందో చెప్పాలని సీబీఐను ఆదేశించింది సుప్రీంకోర్టు. 4 వారాల్లో అఫిడవిట్ వేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. డిశ్చార్జ్ పిటిషన్ల వల్ల జాప్యం ఎందుకు అవుతుందో కోర్టుకి తెలిపిన సీబీఐ న్యాయవాది, రాజకీయ కారణాలతో విచారణ ఆలస్యం కాకూడదు అన్నది సుప్రీంకోర్టు ధర్మాసనం. అయితే సీఎం అన్న కారణంగా విచారణ జాప్యం కావద్దు అని జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. విచారణ ప్రక్రియ వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బెయిల్ రద్దు, మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లు కలిపి విచారిస్తాను అన్నది సుప్రీంకోర్టు. జగన్ అక్రమాస్తుల కేసులో జాప్యంపై కారణాలు చెప్పాలని సుప్రీంకోర్టు సీబీఐను ఆదేశించింది. విచారణ ఎందుకు జాప్యం అవుతుందో చెప్పాలని సీబీఐను ఆదేశించింది సుప్రీంకోర్టు. 4 వారాల్లో అఫిడవిట్ వేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. డిశ్చార్జ్ పిటిషన్ల వల్ల జాప్యం అవుతోందని కోర్టుకు తెలిపింది సీబీఐ న్యాయవాది. రాజకీయ కారణాలతో విచారణ ఆలస్యం కాకూడదు అన్నది సుప్రీంకోర్టు ధర్మాసనం. సీఎం అన్న కారణంగా విచారణ జాప్యం కావద్దు అని జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. విచారణ ప్రక్రియ వేగంగా జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే బెయిల్ రద్దు, మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లు కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అదే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ, జగన్ సంబంధించిన విచారణ జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం తెలిపింది. అసలు ఈ కేసు విచారణ ఎందుకు జాప్యం జరుగుతుందని చెప్పి సీబీఐ కూడా ప్రశ్నించడం జరిగింది సుప్రీంకోర్టు ధర్మాసనం. అయితే డిశ్చార్జ్ పిటిషన్ లో విచారణ జాప్యం అవుతుందన్నటువంటి సీబీఐ రాజకీయ కారణాలతో ప్రజలు జాప్యం చేయడానికి వీల్లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది. పార్టీ అధ్యక్షుడు అలాగే సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి ఆరోపణలు ఎత్తున్నటువంటి కేసు జాప్యం జరగడానికి వీల్లేదని చెప్పి కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. 4 వారాల్లోగా దీనికి సంబంధించిన కౌంటర్ కూడా వేయాలని చెప్పి సీబీఐకి ధర్మాసనం
ఆదేశాలు ఇచ్చింది. అలాగే జగన్ బెయిల్ రద్దు కోరుతూ ఎస్పీ రఘురామ కృష్ణరాజేశ్వరి పిటిషన్, అలాగే కేసుల విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషన్, రెండు పిటిషన్ కలిసి విచారిస్తామని చెప్పి, అలాగే ఆగస్టు కి కేసును వాయిదా వేసి కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రైట్, థ్యాంక్ యూ గాంధీ.